వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వర్షాల్లో తిరుమల వెళ్తున్నారా? అయితే జాగ్రత్త, ఎందుకంటే అక్కడ ఓ మోస్తరు వర్షానికే కొండచెరలు విరిగి పడుతున్నాయి. తిరుమల రావాలంటేనే బిక్కుబిక్కుమంటున్నారు భక్తులు. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి పరిష్కారం లేదా? ఇది ప్రస్తుతం శ్రీవారి భక్తులను పట్టి పీడిస్తున్న సమస్య. తిరుమల ఘాట్ రోడ్ ప్రయాణం అంటేనే ప్రమాదకరం. ఎప్పుడే బస్సు లోయల్లోకి జారుతుందో అర్థం కాదు. వర్షాల్లో సప్తగిరిలోని కొండలు బండలకు చలనం వస్తుంది. అనూహ్యంగా జారి రోడ్డు మీద పడుతుంటాయి. దీంతో భక్తులకు తిరుమల యాత్రంటేనే హడలెత్తుతోంది. ఎంత స్వామివారి మీద భక్తి ఉన్నా చూస్తూ చూస్తూ సాహసయాత్ర చేయలేమన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇంత సాంకేతికత ఉండి టీటీడీ దగ్గర నిధులకు కొదవలేని పరిస్థితుల్లో కూడా ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు కనుక్కోవడం లేదు అన్న ఆందోళన తిరుమల వచ్చిపోయే ప్రతి ఒక్కరిని వెంటాడి వేధిస్తోంది. మరీ ముఖ్యంగా రెండో ఘాట్ రోడ్లో సుమారు 20 ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా అలిపిరి నుంచి 8 కిలోమీటర్ల తర్వాత తిరుమల చేరే వరకు కొండచెరియలు విరిగిపడే పరిస్థితులు కాపుకాచి ఉంటాయి. చివరి 5 మలుపుల్లో ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. గతంలో త్రోవ భాష్యకారుల సన్నిధి సమీపంలో మలుపు దగ్గర కొండచెరియలు విరిగిపట్టడంతో అప్పుడు ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి మరీ తొలగించారు. 2 ఏళ్ల క్రితం చివరి మలుపు దగ్గర కొండచెరియలు విరిగిపడుతుంటే రాక్ బౌల్టర్ ట్రాప్ నిర్మించారు. ఇలాంటి ఏర్పాట్లు చాలా చోట్ల చేయాల్సి ఉంది. దీంతో ఏ చిన్న చినుకుపడ్డా పైనుంచి బండరాయి జరజర జారిపడుతోంది. మరింత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్న సలహా సూచనలు అందుతూనే ఉన్నాయి. కానీ వాటిని ఆచరణలో సాధ్యం చేయలేకపోవడంతో పదే పదే కొండచెరియలు జారిపడుతూనే ఉన్నాయి. తాజాగా తిరుమల 2 ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు దగ్గర కొండచెరియలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ సిబ్బంది క్రేన్ సాయంతో కొండచెరియలను తొలగించారు. లింక్ రోడ్ నుంచి మొదటి ఘాట్ రోడ్డుకు వాహనాలను మళ్లించారు అన్న వార్తలు భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి. 2 రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు 2 ఘాట్ రోడ్డు 16 కిలోమీటర్ వద్ద అంటే భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం ఆ ప్రాంతం అంతా కూడా ప్రమాదకరంగా మారడంతో 2 ఘాట్ రోడ్లో వస్తున్నటువంటి వాహనాలను మొదటి ఘాట్ రోడ్లోకి ఈ లింక్ రోడ్డు ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం 2 ఘాట్ రోడ్డు మొదటి ఘాట్ రోడ్ను అనుసంధానం చేసేటటువంటి లింక్ రోడ్డు వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు, వాహనాలను మొదటి ఘాట్ రోడ్లో నుంచి అనుమతిస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇక మొదటి ఘాట్ రోడ్లోని వాహనాలు క్లియర్ అయిన తర్వాత లింక్ రోడ్లో ఉన్నటువంటి వాహనాలను ఈ ప్రాంతం నుంచి కూడా తిరుమలకు మళ్లిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభన ఏర్పడుతుంది. మరోవైపు ఈ ప్రాంతం నుంచే తిరుమలకు దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్ళేటటువంటి మార్గం. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల ప్రయాణం చేసే తిరుమల చేరుకుంటారు. అందులో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఈ ప్రమాదకరమైనటువంటి భాష్యకారుల సన్నిధి వద్ద కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రాంతాన్ని మూసివేశారు. ఈ మార్గంలో వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు కూడా లారీలు అదేవిధంగా ప్రొక్లైన్ను కూడా ఇక్కడ అడ్డంగా పెట్టినటువంటి పరిస్థితి. మరోవైపు వీటి ద్వారానే ఇక్కడ కొండ చర్యలు విరిగిపడితే తొలగించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విధమైనటువంటి సహాయక చర్యలతో పాటు ఘాట్ రోడ్ను మూసివేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక లింక్ రోడ్డు మీదుగా కూడా ఈ భక్తులు ప్రయాణం సాగించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు తొలగించడం కష్టసాధ్యమైనటువంటి ప్రక్రియ కావడంతో ఈ భాష్యకారుల సన్నిధి వద్ద ఉన్నటువంటి మార్గం ప్రమాదకరంగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు తొలగిస్తే అక్కడ పైభాగం ఉన్నటువంటి రోడ్డు మార్గం కూడా కుప్పకూలే పరిస్థితి ఉంటుంది. దీంతో తిరుమలకు పూర్తిగా కనెక్టివిటీ దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి
అధికారులు ఇప్పటి వరకు కూడా ముందస్తుగా కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి, పూర్తిగా కూడా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లింక్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రయాణం ప్రస్తుతం ఇబ్బందికరంగా కూడా సాగుతూ ఉంది. పూర్తిగా కూడా వాహనాలను నియంత్రిస్తూ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ ప్రాంతంలో సహాయక చర్యలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకంగా 6 రెస్క్యూ టీంలు ఉన్నప్పటికీ కూడా మరోవైపు ఇవాళ ఉదయం నుంచి కొద్దిగా వాతావరణం తెరిపించినప్పటికీ మళ్ళీ వర్షం ప్రారంభం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఆందోళన మొదలవుతుంది. ఘాట్ రోడ్లు మరోసారి వర్షం పడితే మాత్రం ప్రమాదకర స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం లింక్ రోడ్డు మీదుగానే ప్రయాణం సాగించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఘాట్ రోడ్డు సంబంధించి కూడా 8x8 కూడా ప్రమాదకరంగా ఉండడం, మరోసారి భారీ వర్షం కురిస్తే ఈ ప్రాంతంలో కూడా మట్టి పర్యలు అదేవిధంగా కొండ బండరాలు కానీ విరిగిపడితే అక్కడ కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో ఘాట్ రోడ్ను కూడా పూర్తిగా మూసివేల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 16 కిలోమీటర్ దగ్గర రోడ్డు మీద పెద్ద పెద్ద బండరాళ్లు పడ్డాయి. ఎప్పటికప్పుడు బండరాళ్లను తొలగిస్తున్నా విరిగిపడటం ఆగటం లేదు. 13 కిలోమీటర్ నుంచి 18 కిలోమీటర్ వరకు దాదాపు 15 చోట్ల భారీగా కొండచర్యలు విరిగిపడ్డాయి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.